పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే, రమేష్ చెప్పినాడు కదా ఇందాక, మనము ఒక పార్ట్నర్షిప్ ని మనము రెస్పెక్ట్ చేయడము, హానర్ చేయడము, గౌరవించడము, అది కూడా ఏంటంటే ప్రాక్టికల్ గా అనమాట. జస్ట్ చెప్పడం వల్ల కాదు, మనం ఎక్స్ప్రెస్ చేయడము, ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ చేయడం అనమాట. అంటే ఒకళ్ళకు నమస్తే అని అన్నట్టు నోరుతో కాదు, చేయితోటి కూడా మనం వాళ్ళకి నమస్తే పెట్టడం అన్నట్టు, అట్లాగే ఇది అనమాట హానర్ చేయడము. మనకు ఏ పార్ట్నర్షిప్ అయితే దొరికిందో దాని ద్వారా మన డ్రీమ్స్ పూర్తిగా అవుతాయి అనుకుంటున్నామో దానిని మనం గౌరవించడము ప్రాక్టికల్ గా అనమాట. ఇది రెండు వైపులా ఉన్నటువంటి ఒక రిలేషన్షిప్, ఒక కమిట్మెంట్ అనమాట. అంటే మ్యూచువల్ రైట్స్, రెస్పాన్సిబిలిటీస్, అండర్స్టాండింగ్స్, అవి ప్రతి ఒక్కటి రెండు వైపులా ఉండాల. సపోజ్ ఒక కోచ్ ఉన్నాడు అనుకోండి, ఆయన కూడా ఒక మెంటర్ కోచ్ ఉంటారు, ఒకవైపు ఒక పార్ట్నర్ ఉంటారు, అంటే మధ్యలో ఉన్నారు వాళ్ళు. అంటే ఎక్కడైనా కానీ ఒక రిలేషన్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరుగుతుంది కాబట్టి వాళ్ళిద్దరు కూడా బరాబర్గా, ఒకళ్ళు తక్కువ ఉండి ఒకళ్ళు ఇప్పుడు ఒక ఆట ఆడుతున్నాం అనుకోండి, ఒకళ్ళు తొండి చేసినారు అని అంటారు కదా, అంటే అక్కడ ఏంటంటే అదంతా క్వాలిటీగా ఉండదు. అక్కడ ఇక్కడ కూడా ఎక్కడైతే రిలేషన్షిప్, ఇప్పుడు ఈ మధ్యలో బెస్ట్ రిలేషన్షిప్ ఎగ్జాంపుల్ ఏంది, వైఫ్ అండ్ హస్బెండ్. ఈ చాలా వరకు ఈ డైవర్స్ రేట్ అనేది ఎందుకు పెరుగుతా ఉంది అంటే, ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ అండర్స్టాండింగ్ లో వాళ్ళ ఆ రిలేషన్షిప్ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు పాటించకపోవడం అనే దాంతో కదా ఈరోజు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఏంటంటే ఒక ఎంప్లాయర్ ఎంప్లాయీ, అంటే ఒక పేరెంట్స్ చిల్డ్రన్ మధ్యలో కావచ్చు, స్టూడెంట్ టీచర్ మధ్యలో కావచ్చు, ఒక ప్రాసెస్ మనం చేసినప్పుడు ఒక క్యాండిడేట్ మధ్యలో కావచ్చు, ఒక మెంటర్ మెంటీ మధ్యలో కావచ్చు, ఇందాక మేడం చెప్పినారు కదా. సో ఈ రకంగా ఏంటంటే ఈ రిలేషన్ అనేది ఇద్దరి మధ్యలో జరుగుతుంది, ఈక్వల్ ఇంపార్టెన్స్, ఈక్వల్ పార్టిసిపేషన్. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటిది, ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఈ బిజినెస్ మొత్తం కూడా ఏంటంటే ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ, హానెస్టీ, అకౌంటబిలిటీ, అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్, రెస్పెక్ట్ అండ్ ఎడ్యుకేషన్. ఈ ఒక్కొక్క దాని గురించి మాట్లాడాలంటే ఒక్కొక్క టాపిక్ అవుతాయి ఇవి. బట్ ఓవరాల్ గా ఏంటంటే ఇవన్నీ లేవనుకో, ఒకరి మీద ఒకరికి విశ్వాసము, నిజాయితీ, మాట మీద నిలబడము, అర్థం చేసుకోవడము, ఆ కమ్యూనికేషన్ అంటే ఏదో ఫోన్ చేయడం అనేది కాదు, వాళ్ళ ఇద్దరు మైండ్ సెట్లు, ట్యూనింగ్స్, అవన్నీ కలవడం, ఒక లెవెల్ గా ఉండడం అనమాట. ఒకరికి వాళ్ళు రెస్పెక్ట్, ఒక మాటకు కానీ, ఒక వర్క్ కానీ, ఒక దానికి వాళ్ళు రెస్పెక్ట్ గా ఉండడం. ఎడ్యుకేషన్ అంటే దాన్ని వాళ్ళు గౌరవించుతూ దాన్ని 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 ఒక రకంగా అనుకూలంగా ఉండడం అనుకోవచ్చు అనమాట. సో ఇన్వాల్వింగ్ ఆల్సో ఇంపార్టెంట్. ఒక సపోజ్ నేనే ఉన్నాను అనుకో, నేను యాజ్ ఏ కోచ్ గా నేను ఒకవైపు చేయాల్సినవి అన్ని చేస్తున్నాను, బట్ అటువైపు నుండి యాజ్ ఏ క్యాండిడేట్ కానీ లేదంటే ఒక పార్ట్నర్ కానీ వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ లేదనుకో, జరుగుతుంది ఏమి, రిజల్ట్ ఏమి ఉండదు అక్కడ. సో వన్ వే ట్రాఫిక్ కాకుండా ఇద్దరు వైపులా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఎవరి వాళ్ళ పనులు వాళ్ళు పార్టిసిపేట్ కూడా చేయాలి, వాళ్ళు ఇన్వాల్వ్ కావాలా, ఇన్వాల్వ్ అయిన తర్వాత పార్టిసిపేట్ చేయాలా. ఇప్పుడు గేమ్ లో ఇన్వాల్వ్ అవుతాయి కానీ గేమ్ ఆడతలేరు అనుకో, లాభం ఏముంది, ఏం లేదు. అక్కడ వాళ్ళు ఏమేం పనులు చేయాలో అవిటిని పర్ఫామ్ చేయడం, ఒకరికొకరు అప్పుడే కానీ ఒక హెల్దీ రిలేషన్షిప్ అనేది జరుగుతుంది. ఇక్కడ బిజినెస్ లో కూడా అంతే అనమాట. ఇక్కడ మనకి ఏమేం రిలేషన్స్ ఉంటాయి, ఒకవైపు ఎంవే తోటి ఉంటుంది, ఎంవే స్టాఫ్ తోటి ఉంటుంది, తర్వాత ఎంవే ట్రైనర్స్ ఉంటారు. ఈ రకంగా ఏంటంటే అక్కడ నుండి ఏమేమి జరుగుతున్నాయో అవన్నిటిని మనం ప్రాపర్ గా మన రోల్ ఏందో మనం చేయాలి. ఎంవే రోల్ వాళ్ళు చేసినప్పుడు మనకు వాళ్ళకున్న మధ్యలో ఉన్నటువంటి ఆ రిలేషన్ ని మనము మెయింటైన్ చేయడము. అక్కడ నుండి మనకి ఏమేమి బెనిఫిట్స్ జరుగుతాయి, మనం ఏమేమి, ఇప్పుడు సపోజ్ వాళ్ళు అన్నారు అనుకోండి షాప్ లో పెట్టి అమ్మొద్దు అనేది వాళ్ళ కండిషన్, అది మనం అమ్ముతున్నాం అనుకో, అక్కడ రిలేషన్ మెయింటైన్ చేసినట్టు కాదు కదా. అట్లాగే ఇప్పుడు ఇక్కడ బ్రిట్ వరల్డ్ వైడ్ ఉంది అనుకోండి, బ్రిట్ వరల్డ్ వైడ్ వాళ్ళు మనకు ప్రాసెస్ కానీ లేదంటే అక్కడ వీడియోస్, ఆడియోస్, తర్వాత మీటింగ్స్, ఇవన్నీ వాళ్ళు మెంటర్షిప్, లీడర్, ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మనకు ఒక సీడీని రికార్డ్ చేయాలంటే దాన్ని వాళ్ళు ఎంత ప్రాసెస్ ఉంటుంది దాంట్లో, ఆ స్పీకర్ని అపాయింట్ అంటే మాట్లాడడము, వాళ్ళని వాళ్ళ టైం తీసుకోవడము, అవన్నీ చేసి వాళ్ళు మనకు కొన్ని వేల సీడీలు, వీడియోస్, ఆడియోస్ మనకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, బుక్స్ కూడా. ఇప్పుడు చాలా మంది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఏంటంటే, ఒక్కొక్కసారి ఏవో మనము బుక్ చదవడం అంటే ఏదో బుక్ చదవడం కాదు, అక్కడ రికమెండెడ్ బుక్. ఎందుకనంటే మనకు ఒక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు, ఒక లీడర్షిప్ ఉన్నప్పుడు, ఒక హాండరింగ్ ద పార్ట్నర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమేం ప్రిస్క్రైబ్డ్ బుక్స్ ఉంటాయో అవి కాకుండా మనం చాలా ఎక్కడెక్కడో చదివినాం అనుకోండి, ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం కదా మన గ్రూప్లలో వేస్తూ ఉంటారు ఏంటంటే, వాళ్ళు వేరే యూట్యూబ్లను అక్కడ ఇక్కడ వచ్చిన ఏవో వేస్తూ ఉంటారు కదా, అవి అంత ఇంపార్టెంట్ అనుకుంటే ఓకే, బట్ ఏంటంటే వీలైనంత వరకు ఏంటంటే ప్రాపర్ సోర్స్ నుండి వచ్చేటువంటిది, అది బ్రిట్ స్మార్ట్ టచ్ నుండి కానీ లేదంటే బ్రిట్ వరల్డ్ వైడ్ రికమెండెడ్ బుక్స్ కానీ లేదంటే ఆడియోస్ కానీ వీడియోస్ కానీ,
అవి ఉన్నప్పుడే మనకు ఒక ప్రాపర్ గా అందులో మళ్ళీ అప్లైన్ రికమెండ్ చేయడం. అప్లైన్ కు తెలుసు అంటే ఆ మెంటర్ కోచ్ ఎవరైతే మీతో వర్క్ చేస్తున్నారో వాళ్ళకు తెలుసు మీరు ఏ లెవెల్లో ఉన్నారు, మీ మైండ్ సెట్ ఏమి, మీ బ్యాక్గ్రౌండ్ ఏమి, ఈ టైంలో మీకు ఏ టూల్స్ అవసరం అనేది వాళ్ళకు తెలుసు అనమాట. సో వాళ్లకు మీకున్న మధ్యలో దాన్ని బట్టే మీరు ఆ టూల్స్ ని యూజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఒక ఆర్గనైజేషన్, మీ డౌన్ లైన్స్ అంటే మీ గ్రూప్ అంతా ఉంటారు వాళ్ళతోటి కూడా మీకు రిలేషన్ ఉంటుంది. క్రాస్ లైన్ అంటే హెల్ప్ లైన్ కావచ్చు. అది కాకుండా ఏంటంటే ఇంపార్టెంట్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు మీకు మధ్యలో కనుక ప్రాపర్ రిలేషన్ కనుక కరెక్ట్ గా ఉన్నట్టు అయితేనే మీరు బయట దునియాన్ని ఇంట గెలిసి రచ్చ గెలువు అంటారు కదా, అట్లాగే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు మేడం ఉన్నారనుకోండి, ఆమె మాట్లాడడం వల్ల ఈరోజు ఒక ఈరోజే దాదాపుగా 16,000 వాల్యూమ్ జరిగింది. అంటే దాని అర్థం ఏంది, ఇప్పుడు నేను ఒక్కనే చేస్తే కాదు వాళ్ళు ఒక్కళ్ళనే చేస్తే కాదు, అట్లా కానీ 100% అట్లా కానీ కొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. కానీ ఏంటంటే కలిసి ఉండడము ఆ రిలేషన్షిప్ వల్ల బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ దీంట్లో బెనిఫిట్ ఏమి, ఈ పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఉద్యోగాలు పోతున్నాయి, బిజినెస్లు బంద్ అయినాయి, అన్ని అట్లా జరుగుతున్నాయి కదా, కానీ కొన్ని మాత్రం ఇంకా నడుస్తూ ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఎఫ్ఎంసీజీది ఉంది, హెల్త్ది ఉంది, అవైతే నడుస్తున్నాయా లేదా. అట్లాగే ఒక కంపెనీలో కూడా ఏంటంటే చాలా సిన్సియర్ గా ఉన్న వ్యక్తి ఆ కంపెనీ వాళ్ళ ద్వారానే నడుస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర చాలా కాంపిటెన్సీ అవన్నీ ఉన్నప్పుడు ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళని తీసేయలేరు అవునా కదా. అట్లాగే ఈ బిజినెస్ లో కూడా చాలా మంది ఏంటంటే అన్ప్రొఫెషనల్ గా ఇమ్మెచ్యూర్ గా ఉండే వాళ్ళతోటి వాళ్ళు ఎప్పుడన్నా పోవచ్చు. ఆ మెంటర్ కూడా ఏంటంటే వాళ్ళని అంతగా సీరియస్ గా తీసుకోరు. కానీ ఎవరైతే వాళ్ళు స్కిల్ డెవలప్ చేసుకొని సిన్సియర్ గా ఉండి వాళ్ళ కంపెనీకి ఆ ఆర్గనైజేషన్ అంటే ఇక్కడ మన బిజినెస్ లో చూసినట్టయితే బిజినెస్ కి వాళ్ళు ఒక అసెట్ గా, ఇప్పుడు దేవేశ్ సార్ ఎప్పటికంటా ఉంటారు ఇప్పుడు మీరు మా అసెట్ అంటారా, అంటే ఏమి ఒక ఆర్గనైజేషన్ మనం చేసినప్పుడు మన మీద వాళ్ళు నమ్మకం పెట్టుకునేటువంటి అంత స్ట్రాంగ్ మన కాంపిటెన్సీ అంటే మనకు సామర్థ్యం అవన్నీ ఉన్నాయనుకోండి, మనం ఈ బిజినెస్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ మనము సక్సెస్ అవుతాము. దీంట్లో ఏంటంటే మ్యాక్సిమం ఎఫర్ట్ విత్ మినిమం రిజల్ట్. అంటే ఒక్కొక్కసారి ఇదేమంటే ఎస్క్వాడ్రంట్, వాళ్ళు ఎంతో పని చేస్తారు కొద్దిగా రిజల్ట్ వస్తుంది, అంటే దానిలో ఎస్క్వాడ్రంట్ లో ఉన్నట్టు అనమాట. మనము ఎస్క్వాడ్రంట్ మైండ్ సెట్ తోటి బి క్వాడ్రంట్, అంటే ఎస్ అంటే ఏంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఆ మైండ్ సెట్ తోటి మనం ఒక పెద్ద బిజినెస్ దాన్ని మనం ఎంపైర్ ను మనము బిల్డ్ చేయలేము. సో ఇక్కడ ఏమంటే హెచ్టిపి అనేది ఏ రకంగా పనిచేస్తుంది అంటే మనము తక్కువ ఎఫర్ట్ చేసి ఎక్కువ రిజల్ట్ తీసుకునేట్టుగా మనకి హెచ్టిపి అనేది పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఇద్దరు పనిచేస్తా ఉన్నారు, ఒక చెట్లు కొడుతున్నారు అనుకోండి, ఒక ఆయన ఏం చేసిండు కొద్దిసేపు మధ్య లాగేం చేసిండు ఆయన గొడ్డలు నూరుకొని మళ్ళీ కొట్టున్నాడు, ఆయన న్యాచురల్ గా తక్కువ పని చేసినా ఎక్కువ రిజల్ట్ వస్తుంది కదా. అట్లాగే ఇక్కడ హానరింగ్ ద పార్ట్నర్షిప్ అనేది ఏదైతే ఉందో, మన గొడ్డలిని మనం ఏ రకంగా అయితే పదును పెట్టుకుంటామో ఆ రకమైనటువంటి రిజల్ట్ ఇచ్చి మనం తక్కువ రిజల్ట్ ఎఫర్ట్ చేసినా ఎక్కువ రిజల్ట్ వచ్చేట్టుగా చేస్తుంది అనమాట. ఒక ఇమ్మెచ్యూర్ ఐబీఓ నుండి ఒక హానరింగ్ ద పార్ట్నర్, ఒక ప్రొఫెషనల్, ఒక కోర్ ఐబీఓగా మారడానికి ఇది యూజ్ అవుతుంది. అంటే 24/7 మైండ్ సెట్, అంటే వాళ్ళు ఆ బిజినెస్ లో వాళ్ళ మైండ్ సెట్ 24 గంటల వాళ్ళ దిమాక్ లో మైండ్ లో ఈ బిజినెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మేము ఉద్యోగంలో పోయినా కానీ అక్కడ ఉన్నంతసేపు ఉంటాం, కానీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ మాకు బిజినెస్ నడుస్తూనే ఉంటుంది. సో ఆ రకంగా మీరు బిజినెస్ లో ఉండడం కాదు, బిజినెస్ మీ లోపల ఉందా అనే లెవెల్కి వస్తుంది చూడు, అప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే మీ బిజినెస్ నడవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ హానరింగ్ ద పార్ట్నర్షిప్ అంటే ఇండైరెక్ట్ ఇంకొక దాన్ని ఏమంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ ద మైండ్ అనమాట. ఇదేమంటే మన మైండ్ అనేది ఆటోమేటిక్ గా డిస్ట్రాక్షన్స్ అనేది వస్తూనే ఉంటాయి, అటు ఇటు పోవడం అనేది ఎన్నో రకాలుగా రకరకాలుగా వస్తాయి. బట్ ఎప్పుడైతే మనం ఈ హానరింగ్ ద పార్ట్నర్షిప్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటామో, మనము మన డిస్ట్రాక్షన్ ని మన మైండ్ ని ఏంటంటే మనము కంట్రోల్ చేయలేము, దాన్ని జస్ట్ ఏంటంటే ప్రియారిటైజ్ చేసుకోగలం అనమాట. అంటే దాన్ని ట్రైన్డ్ చేయడం వల్ల అది ఆటోమేటిక్ గా ఒక దగ్గర ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఏమంటే మనం ఒక ట్రైన్డ్ డాగ్ అంటే ఒక మనం బాగా నేర్పించిన కుక్క ఉందనుకోండి డాగ్, దాన్ని తీసుకొని మనము పార్క్ లో తిరగడానికి వెళ్తున్నాము, దానికి తెలుసు మనకు తెలుసు. సో మనం హాయిగా మనం వాకింగ్ చేసుకుంటే మనతో ఆ డాగ్ కూడా వస్తుంది, అది కూడా బయట తిరిగేసి వస్తుంది. బట్ అది అన్ట్రైన్డ్ డాగ్ అనుకో, అది ఎటో గుంజుకపోతా ఉంటుంది, అది గుంజుకపోతా అంటే ఈయన వదిలిపెట్టలేడు కాబట్టి ఈయన కూడా దాని వెంబడి పోతా ఉంటాడు. అంటే అక్కడ ఆ వ్యక్తి వాక్కెళ్ళి ఆ డాగుని తీసుకుపోయినట్టు కాదు, ఆ డాగు ఇతన్ని తీసుకుపోయినట్టు అవుతుంది. అర్థమైంది కదా. అంటే ఎప్పుడైతే ఆ డాగ్ ని మనము అలవాటు చేసినాం అనుకో, ఇప్పుడు మామూలుగా వ్యవసాయంలో కూడా మనం చేస్తాం కదా,
కొన్ని ఎద్దులు ఉంటాయి కదా, వాటిని స్టార్టింగ్ లో వాటిని నేర్పిస్తారు. ఎద్దులని ఏంటంటే మెదపడం అంటారు దాన్ని, ఒక రకంగా ఊరు భాషలో చూసినట్టయితే. అప్పుడు అది ఆటోమేటిక్ గా ఆ బండినిక్కి కానీ ఆ నాగలికి కానీ నడవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే దాన్ని అక్కడ ఏం చేసినాం, దాన్ని మైండ్ ను మనం ప్రోగ్రామ్ చేసినాం ఒక ప్రాపర్ వేలో నడవడం కోసము. ఇక్కడ కూడా మన మైండ్ ని మనము ఈ హానరింగ్ పార్ట్నర్షిప్ అనే దాని ద్వారా మనం రెగ్యులర్ గా మనం చేసినప్పుడు మన మైండ్ ఆ డిస్ట్రాక్షన్స్ కి వెళ్లకుండా మనల్ని ఒక ఫోకస్ గా ఉంచడం కోసం పనిచేస్తుంది అనమాట. ఇంకా ఎందుకు అవసరం అంటే దిస్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఎ పార్ట్నర్షిప్. అంటే ఆపర్చునిటీకి ఈ పార్ట్నర్షిప్ కి, అంటే ఒక క్యాండిడేట్ లాంచ్ సక్సెస్ దాకా వెళ్ళడానికి ముందు మనల్ని ఇది ప్రిపేర్ చేస్తుంది ఆపర్చునిటీ కోసము యాజ్ వెల్ యాజ్ పార్ట్నర్షిప్ కోసం కూడా. రెండోది ఏంటంటే మనకు సక్సెస్ఫుల్ హ్యాబిట్స్ అనేటివి డెవలప్ అవుతాయి. మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కదా, కాబట్టి ఏంటంటే అది డిటిఎం డైలీ కోర్ రన్ కావచ్చు, హానరింగ్ ద పార్ట్నర్, ఇవి రెండిట్లలో జరుగుతాయి ఏంటంటే వి డెవలప్ ద హ్యాబిట్స్, సక్సెస్ఫుల్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటాయి ముందు కూడా. ఎందుకంటే ఇక్కడ మనం ఆ కమిట్మెంట్స్ కానీ ఆ హ్యాబిట్స్ కానీ డెవలప్ చేసుకుంటే వర్క్ ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఇంక్రీజెస్ అవర్ ఎమోషనల్ కోషెంట్, అంటే మనము ఇంటెలిజెంట్స్ కాదు, ఇక్కడ మనకు కావాల్సింది ఎమోషనల్ గా, ఎమోషనల్ కోషెంట్ అనేది పెరుగుతుంది. దీన్ని ఒక దగ్గర ఒక ఫోకస్ చేయడం వల్ల మనం ఒక ఇంటెలిజెంట్ కాక ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. మన మైండ్ని ఇటాడిపోకుండా ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ మైండ్ని కానీ మనం ఒక ఎఫిషియంట్ గా తయారు చేసుకోగలము. ఎర్న్ అండ్ గెట్ ద మెంటర్షిప్. మనం రెగ్యులర్ గా మనం హెచ్టిపి ది చేస్తున్నాం అనుకో, మన అప్లైన్ ఆటోమేటిక్ గా మెంటర్ మనల్ని ఫోకస్ చేస్తాడా లేదా? మనం వాళ్ళకి ఇండికేషన్ ఇచ్చినట్టు వీఆర్ సీరియస్, మీరు మా మీద కౌంట్ చేయొచ్చు అనేది మనం ఇండైరెక్ట్ గా వాళ్ళకి చెప్పినట్టు అవుతుంది అనమాట. ఆ రకంగా మనం ఒక సక్సెస్ హ్యాబిట్స్ ని, ఎమోషనల్ కోషెంట్ ని, తర్వాత ఒక మెంటర్షిప్ ని ఎర్న్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. తర్వాత మనం ఎఫెక్టివ్ గా తయారవుతాం. రెగ్యులర్ గా మనం ఏ పని అయితే చేస్తూ ఉంటామో దాంట్లో సక్సెస్ ఈజ్ ఎ గేమ్. మోర్ టైమ్స్ యూ విన్ ప్లే మోర్ ఛాన్సెస్ టు విన్, మోర్ టైమ్స్ యూ విన్ మోర్ సక్సెస్ఫుల్ యూ విల్ ప్లే. అంటే ఇక్కడ మనం చేస్తున్న కొద్ది ఏంటంటే మనం ఎఫెక్టివ్ గా, అంటే ఒక కన్వర్జేషన్ కానీ ఎస్టీపీ అంటే ప్లాన్ చెప్పడం కానీ ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ కానీ గెటింగ్ స్టార్టెడ్ ప్రాపర్ గా ఎవరినైనా లాంచ్ చేసినప్పుడు వాళ్ళతో ఏమేమి చేయాలో, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది, వాళ్ళతో ఏమేమి ఎట్లా చేపియాలో, ఇదంతా ఒక మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. ఆ తర్వాత ఒక కోర్ టీమ్ కానీ ఒక అసెట్ బిల్డింగ్, అంటే ఆ టీమ్ ఏదైతుందో మనకు అసెట్ గా బిల్డ్ అవుతుంది. ఆ తర్వాత మన ప్రియారిటైజేషన్ ఆఫ్ ఇవన్నీ జరుగుతాయి అనమాట. దీంతో పాటు ఏంటంటే ఒక మైండ్ సెట్, అంటే ఒక ఎంటర్ప్రెన్యూరల్, ఒక బీ క్వాడ్రంట్ మైండ్ సెట్, ఒక థాట్ ప్రాసెస్ అనేది కూడా మనకు ఈ ఎస్టిపి ద్వారా జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో మనం బుక్స్ చదవడము, సీడీలు వినడము, మీటింగ్స్ అంటే ఇవన్నీ రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత మనం కొంత యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటాం కాబట్టి ఇవి డెవలప్ అవుతాయి అనమాట. దీంతో పాటు కొన్ని స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు మన బిజినెస్ ఆఫ్ 21st century లో చూసినట్టయితే దేర్ ఆర్ కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్ కు కావలసినటువంటి స్కిల్స్, అది డ్రెస్ కోడ్ కావచ్చు, డ్రీమ్స్ కావచ్చు, లీడర్షిప్ కావచ్చు, అలాంటి 11 skills ఉన్నాయి దాంట్లో. మీరు ఆ బుక్ చదివినట్టయితే తెలుస్తుంది అవన్నీ. ఇక్కడ మనము ఏ వర్క్ అయితే మనం రెగ్యులర్ గా చేస్తూ ఉంటామో అది మన స్కిల్ గా డెవలప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ టేక్స్ యాటిట్యూడ్ మనకు డెవలప్ అవుతుంది. అంటే ఏదేమైనా, కొంతమంది ఏంటంటే నేను చేస్తా చూస్తా అంటారు, కానీ కొంతమంది ఏదేమైనా కానీ నేను చేస్తా అనే యాటిట్యూడ్ ఎప్పుడొస్తుంది? మనం దానికి కట్టుబడి ఉంటాం కాబట్టి, కమిటెడ్ గా ఉంటాం కాబట్టి, నాన్ నెగోషియబుల్, ఈ ఏది ఏమైనా కానీ నేను దీంట్లో కాంప్రమైజ్ గాను, నేను ఇది చేస్తాను అనే ఒక కోర్ ఐబిఓ యాటిట్యూడ్ అనేది మనకు దీని ద్వారా డెవలప్ అవుతుంది అనమాట. బికమ్ అండ్ ఫైండింగ్ ఏ లీడర్, ఈ బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ బీయింగ్ ఏ లీడర్ అండ్ ఫైండింగ్ ఏ లీడర్. అంటే మనము చేయాల్సింది ఏంట్లా, దీంట్లో మనము ఫైండింగ్, కీపింగ్ అండ్ లీడింగ్. అంటే మనము ఎవరైతే మనుషులు ఉంటారో వాళ్ళని మనం ముందు ఫైండ్ చేస్తాము, వాళ్ళని సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఉంచుతాము. ఉంచుతాం అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ అవన్నీ చేసి దీంట్లో ఉంచుతాము. ఆ తర్వాత వాళ్ళని లీడ్ చేస్తాము. మనం ఏదైతే ఎగ్జాంపుల్ సెట్ చేస్తామో వాళ్ళు కూడా అదే చేసి మనలాగానే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో ఈ రకంగా ఏంటంటే మనకు ఒక కోర్ టీమ్ అనేది మనకు డెవలప్ అవుతుంది. మనకి ఇక్కడ ఎంవే దేనికోసం పర్ఫార్మ్ మనకు పే చేస్తుంది, పర్ఫార్మెన్స్ కోసము. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మనం ఒక అసెట్ బేస్డ్ ఇన్కమ్, అంటే మనము ఒక రెగ్యులర్ మనకు ఒక ఆర్గనైజేషన్, అందులో ఒక వాల్యూము రెగ్యులర్ గా జరుగుతుందంటే అక్కడ మనకు ఒక అసెట్ తయారైంది. ఆ అసెట్ ద్వారా మనకు ఎంవే రెగ్యులర్ గా పర్ఫార్మ్ పే చేస్తూ ఉంటుంది. ఇంక్రీజ్ అవర్ సెల్ఫ్ ఇమేజ్, ఇవన్నీ చేయడం వల్ల నేను చేస్తున్నా, నేను చేయగలను అనే ఒక సెల్ఫ్ ఇమేజ్ పెరుగుతుంది. యూ కాంట్ ఎర్న్ మోర్ దెన్ యువర్ సెల్ఫ్ ఇమేజ్ అనమాట. అంటే ఏ సెల్ఫ్ ఇమేజ్ అయితే ఈ బిజినెస్ లో, అంటే
నువ్వు ఒక మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు లేదంటే మన ఇంటర్నల్ ఎక్స్టర్నల్ సెల్ఫ్ ఇమేజ్ ఎంత పెరుగుతుందో మన ఇన్కమ్ మన బిజినెస్ అంతే పెరుగుతుంది. తర్వాత ఇక్కడ ఒక పాజిటివ్ థింకింగ్ తర్వాత థాట్ ప్రాసెస్ అనేది డెవలప్ అవుతాయి. తర్వాత ఓవర్కమ్ ఫెయిల్యూర్స్. ఈ బిజినెస్ లో ఏంటంటే మాక్సిమం చాలా మంది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ వీటితోటే మనుషులు బిజినెస్ లో వెనకబడిపోతా ఉంటారు. ఇక్కడ మనము ఈ పనులన్నీ చేస్తూ వెనుక ముందు అయినప్పుడు ఏంటంటే మన అప్లైను మన మెంటర్ మనల్ని వాళ్ళు ట్రాక్ లో పెడతారు. దానివల్ల ఏంటంటే మనం ఫెయిల్యూర్స్ ని హ్యాండిల్ చేసే అది మనకు డెవలప్ అవుతుంది. దాని ద్వారా ముందుకెళ్తాము. డిస్ట్రాక్షన్స్ కూడా మనం తగ్గించుకుంటాం ప్రియారిటైజ్ చేయడం వల్ల. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు చేయాలనిపించదు పరిస్థితులు అనిపి అయినా మనం చేయడం మొదలు పెడతాము. దాంట్లో అప్పుడు ఏంటంటే మన ప్రియారిటైజేషన్ ఈ బిజినెస్ లో లైఫ్ లో ఎక్కడైనా మనం దేంట్లన్నా సక్సెస్ కావాలంటే అందరి దగ్గర అవే 24 గంటలు ఉంటాయి. బట్ ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటామో దానికి మన టైము మన ఎఫర్ట్ను మన మనీని టైం అండ్ ఎఫర్ట్ ను మనం ప్రియారిటైజ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే మన డ్రీమ్స్ వైపు మనం సక్సెస్ అవుతాం. ఇందులో డెవలప్ అయ్యే టైం మనీ ఎఫర్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే బడ్జెటింగ్ ఇందాక అనుకున్నాం కదా. మన దగ్గర ఎంతో కొంత దీనికి మనము బిజినెస్ స్టార్ట్ చేయడానికి 0 ఇన్వెస్ట్మెంట్ బట్ రన్ చేయడానికి మాత్రం ఎంతో కొంత మనకు టైం వేయాల్సి ఉంటుంది, మనం కొంత డబ్బు పెట్టాల్సి ఉంటుంది, కొంత ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది. వీటిని ఎట్లా మేనేజ్ చేసుకోవాలనేది ఇవి చేస్తున్న క్రమంలో మనకు ఎదురయ్యే పరిస్థితులను సమస్యలను బట్టి మనం వాటిని ఫుల్ఫిల్ చేసుకుంటాము. అది మన కోచ్ వాళ్ళు మనకు ఎక్కడెక్కడ నుండి మనము మన మనీని కట్ చేసుకొని దీంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు, ఎక్కడెక్కడ నుండి మనం మన ఎఫర్ట్ ఏదైతే ఉందో మన టైం ఎక్కడెక్కడ వేస్ట్ గా పోతుందో దాన్ని మనం ఎక్కడ అంటే మన టైం మనీ ఎఫర్ట్ ఎక్కడైతే మనము వేస్ట్ చేస్తున్నామో దాన్ని గుర్తించి ఇందులో ఇన్వెస్ట్ చేసేటువంటి స్కిల్స్ మనకి ఈ ప్రోగ్రామ్ ద్వారా మనకు దొరుకుతుంది. లవ్ వాట్ యు హ్యాపెన్ అంటే మనము కొన్ని రోజుల తర్వాత ఏంటంటే మేము 20 సంవత్సరాలు అయింది బిజినెస్ లో దాదాపు ఒక రకంగా చెప్పాలంటే. ఈ రోజు మేము ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన బిజినెస్ తోటి మేము అంత హ్యాపీగా లేము. ఎందుకరికైనా అంటే మేము చేసింది అంత కరెక్ట్ కదా, ఎంతో చేయాల్సింది, ఏది దొరికితే ఏది చేయాలి అన్ని చేసుకుంటూ వచ్చినాం. బట్ ఇప్పుడు చూసినట్టయితే మేము 20 ఏండ్లు ఒక ఫీల్డ్ లో వేసినప్పుడు దాంట్లో మనం వేరే ఏది చూసినా కానీ అంటే ఎంతో మనకు రిజల్ట్ వచ్చేది ఉంటుంది. కానీ ఇక్కడ మేము కరెక్ట్ పద్ధతిలో చేయలేదా, కరెక్ట్ మనుషులతో చేయలేదా, అడిక్వేట్ గా ఏదో ఒకటి అయితే జరిగింది కదా. కానీ ఈ దాన్ని కనుక మనం ఒక సిలబస్ ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా కనుక చేసినట్టయితే ఎప్పుడైతే మనం రిజల్ట్స్ వస్తాయో ఆ రిజల్ట్స్ మనకు మనం దాన్ని చాలా ఇష్టపడే రకంగా ఉంటాయి. అంటే ఒక స్ట్రాంగ్ ప్రాఫిటబుల్ స్టేబుల్ లాంగ్ టర్మ్ లెగసీ బేస్డ్ క్వాలిటీ బిజినెస్ అనేది పీస్ ఆఫ్ మైండ్ విత్ ప్లెంటీ ఆఫ్ మనీ POM పామ్ పామ్ అంటారు కదా. అంటే ప్లెంటీ ఆఫ్ మనీ విత్ పీస్ ఆఫ్ మైండ్. ఈ రోజు బాగా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర పీస్ ఆఫ్ మైండ్ లేదు, పీసెస్ ఆఫ్ మైండ్ ఉంది. పీస్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళ దగ్గర బయట చూస్తే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. కానీ ఇక్కడ రెండు ఉంటాయి అన్నమాట. ఈ బిజినెస్ లో మనం ఏ ఉద్దేశం కోసం అయితే వచ్చినామో ఆ ఆపర్చునిటీలో ఉన్నటువంటి ఫుల్లెస్ట్ పొటెన్షియల్ ని మనం యూజ్ చేసుకోవడానికి ఈ HTP అనేది మనకు యూజ్ అవుతుంది. దీంట్లో చూసినట్టయితే దీంట్లో ఏమేమి ఉంటాయి ఇందాక మనం అనుకున్నాయి అనమాట. వీటిని కంపోనెంట్స్ అనొచ్చు, హ్యాబిట్స్ అనొచ్చు, కమిట్మెంట్స్ అనొచ్చు, రెస్పాన్సిబిలిటీస్, స్టాండర్డ్స్, ఇవన్నిటిని వేర్వేరుగా ఏదన్నా కానీ ఏంటంటే మనం చేయాల్సిన పనులు వాటి యొక్క ఇంటెన్సిటీని బట్టి వాటి యొక్క తరీకను బట్టి ఈ పదాలు మారుతాయి అనమాట. ఇది ఒక రకంగా ఆక్సిజన్ ఆఫ్ ద బిజినెస్. ఎందుకనంటే ఇది కనుక లేకుండా నువ్వు బిజినెస్ చేస్తున్నావు అనుకో ఏదో చనిపోయినోడు కదా ఉన్నట్టుగానే ఉంటుంది అది. అంటే ఇక చనిపోతాడు ఎప్పుడు చనిపోతాడో తెలియదు అన్నట్టు ఉంటుంది అది. సో ఎందుకనంటే మనము కరెక్ట్ గా ఆక్సిజన్ తీసుకుంటున్నాము అన్నప్పుడే కదా ఆక్సిజన్ తీసుకోవడమే ప్రాబ్లం ఏందనుకో. ఈ రోజు మనం చూస్తున్నాం కదా డెత్ బెడ్ లో ఉన్న వాళ్ళు హాస్పిటల్ బెడ్ లో ఆక్సిజన్ కే ప్రాబ్లం అవుతున్నప్పుడు వాళ్ళు ఏమైనా ఉద్యోగం చేస్తారా, ఇంకేమైనా ఏమి చేయలేరు కదా. అంటే ఒక వ్యక్తి ఆక్సిజన్ తీసుకోవడం అనేది నార్మల్ గా జరిగి ఒక వ్యక్తి నార్మల్ గా ఉన్నప్పుడే ఇంకేమైనా చేయడానికి ఏదైనా సాధించడానికి వాళ్ళు ఎలిజిబుల్ గా ఉంటారు. అంటే అది నార్మల్ గా న్యాచురల్ గా జరిగిపోతుండాలన్నమాట. ఇక్కడ కూడా ఏంటంటే ఈ HTP అనే దానికి పెద్ద ఎఫర్ట్ జరగొద్దు అనమాట. అంటే బై డిఫాల్ట్ గా చేస్తూ చేస్తూ మన హ్యాబిట్స్ గా కన్వర్ట్ అయిపోయి మన ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయినాయి అనుకో. ఎవరైనా మనుషులు కనిపించారనంటే వాళ్ళతోటి ఎట్లా మనం అప్రోచ్ అవ్వాలా, లేదంటే ఎక్కడైనా బుక్ కనిపించి దాంట్లో ఏం నోట్స్, అంటే ఇవన్నీ ఏంటంటే మన ఇంటిగ్రల్ పార్ట్ అయిపోవాలా. దీంట్లో 30 డే, 60 డే, 90 డే, 120 డే ఈ రకంగా కోర్ అనేటివి ఉంటాయి. ఆ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. దీంట్లో వాల్యూమ్ చేయాలి ఉంటుంది, ఎడ్యుకేషన్, అసోసియేషన్, ఇవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడినాము. యాక్టివిటీస్ అన్నమాట, డే మంత్లీ మనకు 20 యాక్టివిటీస్, 15 యాక్టివిటీస్ అన్నాం కదా. దాంట్లో ఎవరిని కలుస్తున్నాం అనేది కాదు, ఆ తర్వాత వాళ్ళను MG1, MG2,
ఫాలో అప్ వన్ ఫాలో అప్ టూ ఇవి యాక్టివిటీస్ కిందకి వస్తాయి అన్నమాట. ఇవి కనీసం మంత్లీ ఇన్ని చేయాలనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కంప్లీట్ సబ్మిషన్ టు యువర్ మెంటర్. మనం ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో అప్పుడే కానీ వాళ్ళ దగ్గర నుండి మనకు ఆ పవర్ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది, మనం అక్కడ ఎంపవర్ అవుతుంది. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళేసి నువ్వు అక్కడ ఒక సబ్మిట్ చేసి కాళ్ళు అంటే మనం ఒక బో అంటే వంగి నమస్కరించినప్పుడు ఏంటంటే దేవుడికి మనం సబ్మిట్ అవుతున్నప్పుడు మనం వీక్ అయితే లేము, అది దేవుడి రెస్పాన్సిబిలిటీ అయిపోయింది మనల్ని రక్షించడం కానీ స్ట్రెంగ్తన్ చేయడం కానీ. సో ఇక్కడ కూడా ఏంటంటే మనం ఒక సిస్టమ్ కి మన ఒక కార్పొరేషన్ కి మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ కి మన కోచ్ కి మనం ఎప్పుడైతే సబ్మిషన్ అయి ఉంటామో అప్పుడే మనం దీంట్లో పవర్ఫుల్ అవుతామో, మనము సక్సెస్ అనేది గ్యారంటీగా ఉంటుంది అనమాట. ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మెంటర్ కూడా ఇంపార్టెంట్. ఎవరు మెంటర్ కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలు వాళ్ళు పూర్తి చేస్తున్నారా లేదా, అప్లైన్ ఉన్నాడు నేను ముందు జాయిన్ అనగానే వాళ్ళు మెంటర్ కాదు, అందులో వాళ్ళు ఏమేం చేయాలో ఈ ప్రాసెస్ ప్రకారంగా వాళ్ళు అవన్నీ చేస్తలేరు అనుకో వాళ్ళని మెంటర్ అన్నారు. ఇక్కడ కూడా ఇంపార్టెంట్, కోచ్ కి మెంటర్ కి స్పాన్సర్ కి తేడా ఉంటుంది. వాటిని మనం అర్థం చేసుకొని వన్ ఆన్ వన్ లెవెల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆల్వేస్ బీ పాజిటివ్ బై వర్డ్స్ అండ్ థాట్స్. మనం ఎప్పటికీ నెగటివ్ అది అనేది కాకుండా ఆల్వేస్ లైఫ్ లో కానీ బిజినెస్ లో కానీ పాజిటివ్ వర్డ్స్ పాజిటివ్ థాట్స్ ఉండాలా. లీవ్ యువర్ లైఫ్ ఆల్వేస్ విత్ పాజిటివ్ ఇన్ఫైరింగ్ వర్డ్స్. ఇది సేమ్ అదే అని మళ్ళీ రిపీట్ అయింది. యూ షుడ్ హ్యావ్ ఎ విజన్ బోర్డ్ అండ్ స్ట్రక్చర్ బోర్డ్. ఇప్పుడు కూడా మా బెడ్రూమ్ లో ఉంటుంది, మాకు వైట్ బోర్డ్ అనేది ఉంటుంది, దాంట్లో ఏ స్ట్రక్చరు ఏమి జరుగుతుంది మా డ్రీమ్స్ ఏమి గోల్స్ ఏమి అవన్నీ ఆల్రెడీ దాంట్లో ఉంటాయి అన్నమాట. మీ దగ్గర కూడా ఇది కంపల్సరీ ఉండాలి, లేకపోతే మీరు ఏం పని చేస్తున్నారు ఎంత పని చేస్తున్నారు మీకు ఎక్కడ కనిపించనే కనిపించదు. గ్రౌండ్ లో కదా అవి వికెట్స్ లేకుండా మీరు ఎక్కడ చేయాలో తెలియనట్టే ఇక్కడ కూడా సేమ్ అట్లాగే అవుతుంది. విజన్ బోర్డ్ అంటే మీ విజన్ ఏంది, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, మీ స్ట్రక్చర్ ఎవరెవరు ఎంతెంత ఉన్నారు, ఇంకా దాన్ని ఎట్లా ఫిల్అప్ చేయాలనేది ఉంటాయి. ఫాలో అప్ ద కార్డినల్ రూల్స్ కూడా ఫాలో కావాల్సి ఉంటుంది. ఇందులో డబ్బులు అనేది ఇచ్చిపుచ్చుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని దీనికోసం వేరే టాపిక్స్ ఉన్నది, మన దగ్గర ఒక బుక్ కూడా ఉన్నది, దాని మీద మీరు చదువుకోవచ్చు. దిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్. డెమాన్స్ట్రేట్ యూనిటీ విత్ యువర్ టీమ్ అండ్ మెంటర్. ఇది చాలా ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇది మన పవర్స్ త్రీ పవర్స్ లో వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు సపోజ్ మనము మన మెంటర్ యొక్క టీమ్ దాంట్లో ఉన్నప్పుడు మనం మన యాక్టివిటీ ద్వారా కానీ మన మాటల ద్వారా కానీ మన థాట్ ప్రాసెస్ మన ప్రజెన్స్ మన వాటి ద్వారా ఏంటంటే మనము ఎక్కడైనా కానీ యూనిటీని బ్రేక్ చేస్తున్నట్టుగా కనిపించొద్దు. అది కనిపించిందంటే మనం మంచి మంచి టీమ్స్ కూడా అది అయిపోతాయి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దేవేష్ శర్మ సార్ టీమ్ లో ఉన్నా, నేను వాళ్ళది బుధవారం మీటింగ్ జరుగుతూ ఉంది, ఆ మీటింగ్లో వెళ్ళినప్పుడు నా రోల్ ఏమి, నేను ఎట్లా ఉండాలా, నేను రెగ్యులర్ గా మీటింగ్కి వెళ్తున్నాను అనుకో, అక్కడ నేను మిగతా వాళ్ళకు కూడా నేను ఒక మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. కానీ నేను మీటింగ్కి వెళ్ళట్లేదు, వెళ్ళినప్పుడు ఏదో మాట్లాడుతున్నా అటు ఇటు చేస్తున్నాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఆడ యూనిటీ బ్రేక్ అవుతుంది. యూనిటీ బ్రేక్ అయిందంటే మనం ఎంత వర్క్ చేసి ఏం చేసినా ఒక ఇల్లే కానీ ఒక ఆర్గనైజేషనే కానీ అది గ్రో కాదనమాట. దిస్ ఇస్ ఇంపార్టెంట్. దీంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఏమి, ఇందాక ఇవన్నీ అనుకున్నాం కదా, జస్ట్ 5 మినిట్స్ లో వీటిని క్లోజ్ చేద్దాము. దీన్ని ఎంత చెప్పినా తక్కువనే ఉంటుంది, కాకపోతే వాళ్ళకు ఏమేం పనులు యాజ్ ఏ ఇప్పుడు ఒక కోచ్ కు రెస్పాన్సిబిలిటీ ఏమి పార్ట్నర్షిప్ లో, అదే రకంగా ఒక ఏబిఓ కానీ ఒక పార్ట్నర్ కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉంటాయి అనేవి ఇవి ప్రూవ్ అని అనమాట. ఇవి నేను తయారు చేసినవి కావు. ఇవి మంచి మంచి డబుల్ అండ్ ట్రిపుల్ డైమండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఈవెన్ రాషా కావచ్చు లేదంటే మన కుమార్ కావచ్చు కాంతి కావచ్చు, వీళ్ళంతా పెద్ద పెద్ద లీడర్స్ అనమాట. వాళ్ళ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి టీచింగ్స్ వాటినే మనం ఇక్కడ డిస్కస్ చేస్తా ఉన్నాము. దీంట్లో నేను పర్సనల్ గా చేసిన ఏం లేవు. దీంట్లో ఒక కోచ్ రెస్పాన్సిబిలిటీ ఏమనంటే రెండు వైపులు అనుకున్నాం కదా, దీంట్లో టైం మనీ ఎఫర్ట్ పరంగా చూసినట్టయితే కోచ్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ టైము ప్రొఫెషన్ టైము అదర్ బిజినెసెస్ టైం. అంటే సపోజ్ నేనున్నాను అనుకో, నేను గంట ఈరోజు ఈ బిజినెస్ లేస్తున్నా, ఈ బిజినెస్ ద్వారా కొంతమంది ఆర్గనైజేషన్ పెరుగుతుంది అని అంటే నేను ఎక్కడో ఒక దగ్గర నా ఫ్యామిలీ టైం తీసి దీంట్లో వేస్తున్నా, నా ప్రొఫెషన్ గురించి నాకు ఉండాల్సిన పనులు ఎన్నో ఉంటాయి, అక్కడ ప్రాజెక్ట్స్ కావచ్చు మిగతా చాలా చాలా ఉంటాయి, కానీ దాంట్లో నుండే టైం తీసి నేను ఈ బిజినెస్ లేస్తా అంటే ఆర్గనైజేషన్ పెంచడం కోసము, లేదంటే నాది వేరే ఆర్గనైజేషన్ ఏదైనా వేరే బిజినెస్ ఉందనుకో, వేరే ఒక లెగ్ ఉంది, ఆ లెగ్ లో నేను ఇక్కడ కాకపోతే అక్కడ చేయొచ్చు కదా. అంటే ఎక్కడ ఒక దగ్గర నుండి నేను నా ఫ్యామిలీ ప్రొఫెషన్ అదర్ బిజినెసెస్ నా టైం పర్సనల్ టైం తీసి దీంట్లో ఇన్వెస్ట్ చేస్తాను. నేను హెల్ప్ బిల్డ్ ఏ టీమ్ అనమాట, అంటే క్లయింట్స్ ను ఏబిఓస్ ను బిల్డ్ చేయడం కోసము వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది ఆర్గనైజేషన్ లో. వాళ్ళకి ఏంటంటే మంత్లీ ఒక 5 to 7 మీటింగ్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటారా చేసుకోరా, వాళ్ళ డ్రీమ్స్ ఎంత ఉన్నాయి అనేది దాన్ని డిఫరెంట్. బట్ 5 to 7 మీటింగ్స్ అనేది ఏంటంటే
నెలకి చేయొచ్చు చేస్తారనమాట. ఆన్సర్ యువర్ క్వశ్చన్స్ మెసేజెస్ ఎప్పుడు కానీ. ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ని అడిగినారు అనుకో, మామూలుగా పోతే వాళ్ళ దగ్గర పోతేనే వాళ్ళు కొన్ని వేల ఫీజులు అని అవన్నీ ఇవన్నీ మళ్ళీ ఒకసారి మాట్లా, అంత అది ఉంటుంది కదా. అలాంటిది మన లైఫ్ లో మన ఫ్యూచర్ కోసము, మన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం కావలసినటువంటి సలహా సంప్రదింపులన్నీ పర్సనల్ గా బై ఫోన్ కానీ వాళ్ళు మనకు చేస్తూ ఉంటారు. ఆ రకమైన టైము ఈ ఆర్గనైజేషన్ కోసం, ఒక క్యాండిడేట్ కోసము కోచ్ అనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. రెండోది మనీ, ఇనిషియల్ టూల్స్ అనుకో. సపోజ్ ఇప్పుడు స్టార్టింగ్ లో ఇందాక అనుకున్నాం కదా, ఒక కోర్ రన్ లోనే వాళ్ళు ఒకవేళ రోజు ఒక సీడి కొని కనుక విన్నట్టయితే 3,000 పైన అవుతుంది వాళ్ళకి. అదే కాకుండా కనీసము మేము పంపించేది 22 రూపాయలు ఒక్కొక్క సీడ్ అనుకున్న 600 అవుతుంది. కానీ మేము అవేం చేయట్లేదు, వాళ్ళకి ఏం చార్జ్ చేయట్లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వాళ్ళకు టూల్స్ అనేది స్టార్టింగ్ లో మేమే ప్రొవైడ్ చేస్తా ఉన్నాము. బుక్స్ ఏంటంటే కొన్ని ఏంటంటే PDF లో ఉండొచ్చు, కొన్ని పర్సనల్ గా ఏంటంటే వాళ్ళు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. బట్ మోస్ట్లీ ఏంటంటే ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ ఉందనుకోండి, ఈ రోజు ఈ జూమ్ మీటింగ్ సంవత్సరానికి కొన్ని వేలది మేము ఇన్వెస్ట్ చేసినాం దీని మీద. ఇదే కాకుండా ఇంకెన్నో రకాలుగా బిజినెస్ బిల్డ్ చేసుకోవాల్సిన కావాల్సిన ట్రావెలింగ్ కావచ్చు, మిగతాది ఇక్కడ నుండి మేము ఏపీ తెలంగాణ అక్కడికి రావడానికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టినాం, అదంతా బిజినెస్ కోసమే కదా మేము చేసింది. సో ఈ రకంగా ఏంటంటే ఒక వ్యక్తిని కలవడానికి పర్సనల్ గా కావచ్చు, లేదంటే ఫోన్ల ద్వారా, ఇవన్నిట్లల్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో, ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్ కావచ్చు, ఈ రకంగా కోచ్ అనే వాళ్ళు మనీ ఇన్వెస్ట్ చేయడం అనేది ఉంటుంది బిజినెస్ లో. ఈ రోజు మనం క్లయింట్ అయితే రేపు మనం కోచ్ అవుతాం, రేపు కోచ్ అయితే రేపు మెంటర్ కూడా అవుతాం. అంటే అన్ని రకాలుగా ఒక ప్రాసెస్ ద్వారా అన్ని, ఒక వ్యక్తి ఎట్లాగైతే బాల్యం యవ్వనం వృద్ధాప్యం ఉంటుంది, అట్లాగే ఒక క్యాండిడేట్ నుండి డైమండ్ దాకా అందరికి సేమ్ గా పాస్ అవుతా ఉంటారు. ఎక్స్పర్టైజ్ దీంట్లో చూసినట్టయితే మా ఎక్స్పీరియన్స్, ఇప్పుడు 22-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో. మేము కొన్ని లక్షలు, కొన్ని 20 సంవత్సరాల టైము, మా ఎక్స్పీరియన్స్, ఎవరు ఎలాంక జరిగింది అదంతా మాకు తెలుసు. బిజినెస్ లో, మా బిజినెస్ లో, యాజ్ ఏ హోల్ ఇండస్ట్రీలో, ఎంవేలో ఏ రకమైన ఆటపోట్లు వచ్చినాయి, ఎందుకు మేము నిలబడి ఉన్నాం, ఇదంతా మా దగ్గర ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లాగా మేము ఎవరికంటే వాళ్ళకి మేము దీన్ని మా ఎక్స్పీరియన్స్ ద్వారా వాళ్ళకి మేము బెనిఫిట్ చేయవచ్చు, లేకపోతే వాళ్ళు అదే తప్పు చేసి వాళ్ళు అదే. ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మేము ఒక ఆర్గనైజేషన్ లో వాళ్ళని 12% తీసుకురావడం కోసము దాదాపుగా 127,000 కొన్ని సంవత్సరాల క్రితం విషయం. సో ఇప్పుడు అక్కడ నుండి ఒక పైస రాలేదు. లాస్ట్ కి వాళ్ళు ఏమన్నారు అంటే, మీరు బిజినెస్ మాకు తీసుకొచ్చి తలగబెట్టారు అన్నారు. అంటే ఆ డబ్బులను వదిలించుకోవడం కోసం వాళ్ళు అన్నారు, వాళ్ళ దగ్గర రిలేటివ్సే కూడా మళ్ళీ. సో అలాంటి సిచ్యువేషన్ లో వేరే వాళ్ళ కోసం అయితే ఈ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పవచ్చు కదా. మీరు ఈ రకమైనటువంటి అమౌంట్ ని మీరు వేస్ట్ చేసుకుని మాకు ఇది జరిగింది అనే ఎక్స్పీరియన్స్ మేము ఇస్తాము. అదే కాకుండా ఈ బ్రిట్ వరల్డ్ వైడ్ లో 40-50 సంవత్సరాలుగా ఎంతో మంది డైమండ్స్, ఎంతో మంది క్రౌన్స్, వాళ్ళందరి ఎక్స్పీరియన్స్ అంతా మనకి ఇక్కడ ఆడియోస్, వీడియోస్ రూపంలో ఉన్నది. అదంతా కలిపి కూడా ఏంటంటే ఇక్కడ యాజ్ ఏ ఎక్స్పర్ట్ గా మనం కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు. ప్రూవెన్ సక్సెస్ ఇన్ బిల్డింగ్ ప్రాఫిటబుల్ బిజినెస్ మోడల్స్, అంటే ఇక్కడ ఎంతో మందిని మనము సక్సెస్ఫుల్ అయిన వాళ్ళ యొక్క కేస్ స్టడీస్ కావచ్చు, వాళ్ళ మోడల్స్ ని. మనం ఇప్పుడు MBA ఉందనుకోండి, MBAలో వాళ్ళు ఈ కంపెనీ ఇట్లా గ్రో అయింది, ఇది ఇట్లా గ్రో అయింది అనేవి ఉంటాయి కదా అక్కడ, సేమ్ అట్లాగే ఇక్కడ కూడా ఉంటాయి. అదే కాకుండా మంత్లీ గేమ్ ప్లాన్, ఏం వాళ్ళ కోసం టైం ఇచ్చి నెల స్టార్టింగ్ లోనే మీరు నెల మీ స్ట్రక్చర్ ఎట్లా ఉంది, మీ వర్క్ ఎథిక్స్ ఎట్లా ఉంది, మీ గోల్స్ ఏంటి, వాటిని ప్రతి నెల గేమ్ ప్లాన్ చేయడం వాళ్ళతోటి. 1-on-1 కోచింగ్ అండ్ మెంటరింగ్, ఇప్పుడు మనం ఎక్కడైనా కోచింగ్కి వెళ్ళాం అనుకోండి, 10 మంది 100 మందిలో కూర్చుంటే పెద్ద ఖర్చేం కాదు, కానీ 1-on-1 తీసుకున్నాం అనుకోండి చాలా కాస్ట్ అవుతుంది అది కదా. ఇక్కడ కూడా మనము రెగ్యులర్, అదే కాకుండా 1-on-1 బేసిస్ లో కూడా మనం వాళ్ళకు కోచింగ్, మెంటరింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే హడల్ ప్లే హడల్, దీన్నే కౌన్సిలింగ్ అంటారు. అంటే వాళ్ళని కమ్యూనికేషన్ లో ఉంచి, వాళ్ళ కమ్యూనికేషన్ లో ఉండి వాళ్ళు ఏదైనా వాళ్ళ ముందు ఏం చేయబోతున్నారో వాళ్ళు అడిగి చేస్తారంటే గైడెడ్ వర్క్ ఎథిక్స్ అండ్ గైడెడ్ మెంటర్షిప్ అనమాట. అంటే వాళ్ళకి ఏమైనా ఛాలెంజెస్ వస్తున్నాయా, వాళ్ళు ఎట్లెట్లా చేస్తున్నారు, మనం ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎట్లా చేయొచ్చు, ఇవన్నీ ఏంటంటే కోచ్ యొక్క డ్యూటీ కూడా ఏంటంటే వాళ్ళ టైం, మనీ, ఎఫర్ట్, బడ్జెటింగ్ అనమాట. అంటే వాళ్ళ టైం ఎక్కడ పోతుంది, వాళ్ళు టైం లేదంటారు, వాళ్ళు చేస్తున్నది ఏమి, వాళ్ళకు ఏ టైంలో లేస్తున్నారు, ఎప్పుడు, ఇవన్నీ ఏంటంటే వాళ్ళకు ఆ మాత్రం వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ ఉండి వాళ్ళకు టైం, మనీ, ఎఫర్ట్ అనేది బిజినెస్ లో వేయకుండా అయితే సక్సెస్ కాలేరు. వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లోనే, ఆ ఉద్యోగంలోనూ, ఆ వ్యాపారం ఏదో వాళ్ళు చేస్తున్న దాంట్లోనే ఏ రకంగా కొంత టైము, కొంత అమౌంట్, కొంత ఎఫర్ట్ చేయడానికి మనం దీంట్లో వాళ్ళకి ఒక బడ్జెటింగ్ అనేది చేసి మన వాళ్ళతో కలిసి వర్క్ చేయొచ్చు అనమాట.
నెక్స్ట్ పార్ట్నర్షిప్ లో చూసినట్టయితే క్యాండిడేట్ ఏం చేయాలి, ఏబిఓ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ దే షుడ్ బి హ్యాష్ అండ్ కోర్. కోర్ అంటే వాళ్ళు ఏమేమి పనులు చేయాలో అవన్నీ చేస్తున్నారు అనుకోండి, దాన్ని హెచ్టిపి ఉంది అనుకోండి, దాంట్లో అవన్నీ కంప్లీట్ చేస్తున్నట్టయితే వాళ్ళు కోర్ అన్నట్టే అనమాట. ఇక్కడ చూసినట్టయితే హ్యాష్ ఇందాక అనుకున్నాం కదా, హంబుల్, హంగ్రీ, అప్రిషియేటివ్, స్మార్ట్ అండ్ హానెస్ట్, ఇవి కొన్ని ఉన్నాయన్నమాట, అకౌంటేబుల్, ఇలాంటివి కొన్ని. అంటే ఒక వ్యక్తిగా కనీసం వాళ్ళు అబ్నార్మల్ గానో అన్ప్రెడిక్టేబుల్ గానో కాకుండా ఒక నార్మల్ ఒక వ్యక్తిగా, ఒక నేర్చుకోవడానికి ఒక సంస్కారమైన వ్యక్తిగా ఉన్నట్టయితే వాళ్ళు ఉండడం అనేది కంపల్సరీ అనమాట. రెడీ టు చేంజ్ ద పాయింట్ అంటే వాళ్ళ యొక్క పర్చేసింగ్ హ్యాబిట్స్ ను మార్చుకోవడం, ఎక్కడో కొంటే ఎటో పోతున్నాయి కదా, దాన్ని కనీసం ఏంటంటే ఇక్కడ నుండి కొనుక్కోవడానికి మన స్టోర్ నుండి, అంటే వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ నుండి ఆ ప్రొడక్ట్స్ కొనుక్కోవడము, దాన్ని బడ్జెటింగ్ అనేది చేసుకొని వాళ్ళ బడ్జెట్ ప్రకారంగా వాళ్ళ 5,000, 10,000, 20,000, 50,000 వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు దాన్ని బట్టి వాళ్ళు ఎంత కొనుక్కోగలరు, ఎంత వాడగలరు, ఎంత రిటైల్ చేయగలరు, అవన్నీ ఏంటంటే వాళ్ళతో కూర్చుండి చేయడం అనమాట. నెక్స్ట్ ఏంటంటే డైలీ హ్యాబిట్స్. ఇందాక మనం చెప్పుకునే ఇందులో కొత్త ఏం లేవు, కాకపోతే డైలీ మనము వినడము, చూడడము, తర్వాత చదవడము, అకౌంటబుల్ మెసేజ్, ఇవన్నీ డైలీ జరుగుతూ ఉండాలి. ఇదేంటంటే రోజు మనం స్నానం చేసినాము, అన్నం తిన్నాము, గాలి పీల్చుకుంటున్నాము, ఆ రకంగా అనమాట, ఒక రకంగా ఆక్సిజన్ లాగా అనమాట. ఇందాక మనం బడ్జెట్ గురించి మాట్లాడినాం, దీంట్లో ఎంతెంత పడుతుంది ఎట్లా అనేది, ఇవన్నీ ఏంటంటే స్టార్టింగ్ లో ఈ యెల్లో కలర్ లో రాసిన ఏంటంటే ఇప్పుడు దాదాపుగా ఏంటంటే ఇవేమీ అవసరం పడతలేవు, అంటే ఆన్లైన్ లోనే వర్చువల్ గానే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అంతా ఇప్పుడు పడితే అవసరం లేదనమాట. సో ఇక్కడ మనకు సీడీలు వినడం, చూడడానికి ఏం డబ్బులు ఏం అవసరం లేదు, అప్లైన్ వాళ్ళు పంపిస్తారు కాబట్టి వాటిని వినడము, ఆ ఒక బుక్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు వాళ్ళు, మెసేజ్ పంపించడము, దాన్నే కమ్యూనికేషన్ అనమాట. నెక్స్ట్ వీక్లీ వచ్చేసి ఏంటంటే అటెండ్ వీక్లీ ఒక ఎంటర్ప్రెన్యూర్ వర్క్షాప్, దానికి మామూలు టికెట్ అయితే అది అవుతుంది, ఇప్పుడు ఫ్రీగానే అవుతా ఉన్నాయి, తర్వాత పేస్ మీటింగ్ ఈరోజు జరుగుతున్నది. సో నెక్స్ట్ ఏంటంటే మంత్లీ అటెండ్ టీమ్ మీటింగ్, నెలకు ఒకసారి ఏంటంటే కనీసం ఒకసారి వాళ్ళ టీమ్, వాళ్ళ మెంటర్ ఎమరాల్డ్ ప్లాటినం వీళ్ళు ఆ ఆర్గనైజేషన్ కోసం ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరెవరు వచ్చారు, వాళ్ళు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ డ్రీమ్స్ ఏమి, గోల్స్ ఏమి, టీమ్ మీటింగ్ జరుగుతుంది, దానికోసం అటెండ్ కావడము. మామూలుగా అయితే ఫిజికల్ గా అయితే 50 రూపాయలు 100 రూపాయలు పర్ పర్సన్ అవుతుంది, బట్ ఇది ఫ్రీగానే జరుగుతుంది ఇప్పుడు. తర్వాత వాల్యూమ్ స్టాండర్డ్స్, మంత్లీ కనీసం ఏంటంటే వాళ్ళు 100 PV to 200 PV 300 PV పర్ మంత్, అది కూడా ఏంటంటే ఫస్ట్ వీక్ లో ఎంత చేయాలా, ఆ తర్వాత 25వ తారీఖు వరకు ఎంత చేయాలా, ఎంత పర్సనల్ చేయాలా, ఎంత రిటైలింగ్ చేయాలా, ఇదంతా ఏంటంటే వాల్యూమ్ చేయడం అనేది కంపల్సరీగా ఒక డిస్ట్రిబ్యూటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. బై మంత్లీ BBS వర్క్ షాప్ అంటేది, దానికి ఏంటంటే దాదాపుగా 240-300 రూపీస్ జరుగుతుంది, బట్ ఇప్పుడు ఫ్రీగా జరుగుతూ ఉన్నాయి, మీటింగ్స్ అన్ని వర్చువల్ అయినాయి, ఇంతకుముందు జరిగేది ఇప్పుడు ఏమి జరగట్లేదు. బై అన్యువల్ ఏంటంటే 2 times yearly మెగా ఫంక్షన్ జరుగుతాయి, పెద్ద పెద్ద వాళ్ళని చూడడము, పెద్ద డిసిషన్స్ అనేది అక్కడే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అక్కడ 900 రూపీస్ అట్లా ఉంటుంది, ఇప్పుడు ఇవి కూడా ఫ్రీగానే జరుగుతుంది. అంటే ఇండైరెక్ట్ గా చెప్పాలంటే వీళ్లకు మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద ఇన్వెస్ట్మెంట్ అనేది ఏమీ లేదు, ప్రొడక్ట్స్ ఎక్కడో కొనుక్కునే బదులు ఇక్కడ కొనుక్కుంటున్నారు. దాన్ని ఒక EMI అనుకోండి, మనం ఒక ఇల్లు కొనుక్కున్నప్పుడు 10,000 EMI కడితే మనకి ఇల్లు అయిపోతుంది కదా, అట్లాగే ఇక్కడ మనం 10,000 ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కాదు, బట్ ఎక్కడో కొనుక్కునేది మనం 5,000, 4,000, 3,000 ఎక్కడో కొనుక్కునేది ఇక్కడ కొనుక్కుంటున్నాం కాబట్టి అది పెద్ద, అది ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ ఏం కాదనమాట. మనం చేయాల్సింది ఒకటే ఏంటంటే నేర్చుకోవడము, మనము పార్టిసిపేట్ కావడము, మన వంతు పనులని మనం దీంట్లో చూపించినవి మనం చేయడానికి రెడీగా ఉండం. దీంట్లో మనం ఇప్పుడే కాదు, ఇన్ ఫ్యూచర్ లో కానీ మనం ఏదన్నా ఖర్చు చేసినటువంటి అన్ని కూడా మనము ట్యాక్స్ రిటర్న్ గా తీసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద కొంచెం టైం పట్టినా కానీ ఏంటంటే ఇది ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ మన ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్లో, హిందీలో చాలా సిడీస్ అవన్నీ ఉన్నాయి, బట్ ఏంటంటే మనకు తెలుగులో దీనికి సంబంధించినటువంటివి చాలా సిడీస్ అవన్నిటిని విని మేము పర్సనల్ గా చేస్తున్న వాటిని, సపోజ్ ఈరోజు మేము వర్క్ చేస్తా ఉన్నాము, కనీసం ఒక 15-20 డేస్ నుండి ఒక క్యాండిడేట్ని అంత దగ్గర దాకా తీసుకొచ్చినాము, బట్ ఏదో కారణం చేత వాళ్ళు ఈరోజు ఏందని నేను ఇంట్రెస్ట్ లేదన్నారు, ఆ పోతారు అట్లాగే. సో విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ నుండి వాళ్ళు వచ్చిన తర్వాత మనకు ఒక లయబిలిటీ అయ్యేదానికంటే ముందే పోయిందనుకో బెస్ట్ కదా. సో ఆ రకంగా ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది సిడీలు, బుక్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కలిపి మనం ఈ ఫేస్ మీటింగ్స్ అనేది చేయడం జరుగుతూ ఉంది. సో ఎవరైతే ఈరోజు వచ్చినారో ఇది మీకు యూట్యూబ్ లో కూడా తర్వాత దొరుకుతుంది, మీరు మళ్ళీ వినండి, చూడండి, ఎవరైతే అటెండ్ కాలేదో వాళ్ళకు ఒకసారి అటెండ్ చేయించండి,
కొత్త వాళ్ళు కానీ ఆల్రెడీ ఉన్న వాళ్ళు కానీ మీరు ఏదైతే చేయలేకపోతున్నారో వాటిని పర్సనల్ గా డిస్కస్ చేయండి, దాన్ని సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్తా ఉండండి. జరూరీ కాదు, ఏంటంటే కంపల్సరిగా ఇట్లా ఉన్నది ఇట్లనే చేయాలనేది కాదు, ఫ్లెక్సిబిలిటీ ప్రతి దగ్గర ఉంటుంది. కాకపోతే ఆ మైండ్ సెట్, ఆ ఇంటెన్షన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో విత్ దిస్ ఐఎమ్ డన్. తర్వాత లాస్ట్ లో ఒకటి ఏంటంటే అందరు సేఫ్ గా ఉండండి, బయట చాలా లాక్డౌన్ అవి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఆరోగ్యం ఇంపార్టెంట్, మీ ఫ్యామిలీస్ ఇంపార్టెంట్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఈరోజు దేవేష్ సార్ వాళ్ళు కూడా వచ్చి మన గైడెన్స్ సపోర్ట్ మనకు అదిగా ఉన్నారు. సో థ్యాంక్ యూ దేవేష్ జీ అండ్ ఆల్ ద లీడర్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్.